సో 3-0 ఇది ఆధిక్యత, ఇది ఫుట్బాల్ ఆధిక్యత కాదు. ప్రతిపక్ష కాంగ్రెస్ అధికార బీజేపీ మధ్య 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరాటంలో దక్కిన విజయం కాంగ్రెస్ కి సంబంధించి ప్రతిపక్ష కాంగ్రెస్ 3-0 ఆధిక్యంతో అసెంబ్లీ ఎన్నికల్లో తన ఆధిక్యాన్ని నిరూపించుకుంది. అఫ్ కోర్స్ రాజకీయ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ విజయ దొందుభి ముగించింది. సో ఒక గులాబీ కెరటం తెలంగాణని ముంచెత్తింది. సో కంగ్రాచులేషన్స్ టు కేసీఆర్, కేటీఆర్ అండ్ టీఆర్ఎస్ పార్టీ ఫర్ రిటైనింగ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఏ హిస్టారికల్ విక్టరీ. TV5కి సంబంధించి ఈ ఎన్నికల్లో ఒక చిన్న క్రెడిట్ కూడా ఉంది. మేము సెప్టెంబర్లో ఫ్లాష్ టీమ్తో కలిసి చేసిన సర్వేలో ఏవైతే నెంబర్స్ వచ్చాయో ఆ నెంబర్స్ తూచా తప్పకుండా, అంటే అప్పటి నుంచి పరిస్థితులు ఏమాత్రం మార్పు రాలేదు. కొంతమంది పొలిటికల్ పండిట్స్ అని చెప్పుకునేవాళ్ళు మార్పు వచ్చింది, టీఆర్ఎస్ ఓడిపోబోతోంది అంటూ చెప్పారు, కానీ అవేవి నిజం కాదు అని నిరూపించిన ఎన్నికలు ఇవి. సో సెప్టెంబర్లో TV5 టీం చేసిన సర్వే తూచా తప్పకుండా అలాగే యథాతథంగా ఆ ఫలితాలు నిరూపణ అయ్యాయి. సో ఇట్స్ వన్ వే గుడ్ ఫర్ TV5 అండ్ ఇట్స్ వ్యూయర్స్. అఫ్ కోర్స్ లీడర్ షుడ్ మిగతా పార్టీ లీడర్స్ అందరూ కూడా, ఈవెన్ టీఆర్ఎస్లో ఉన్న లీడర్స్ కూడా హరీష్ రావు లాంటి వాళ్ళ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. వరుసగా 6 సార్లు గెలవటం, 130,000 మెజారిటీ 6వసారి. సో అటువంటి ఎందుకు వస్తుంది, ఎందుకు ఆయన అంతగా ఆ నియోజకవర్గ ప్రజల ప్రేమ అభిమానాలు చూరగొన్నారు, ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. అవి నేర్చుకోకుండా ఏవో ఊరికే బండబారు విమర్శలు చేసుకుంటూ వెళ్తే ఉపయోగమే ఉంటుంది, ఏమీ ఉపయోగం లేదు. ఇక మనమైతే రాజకీయాలు ఊసి తగ్గించి మళ్లీ దైనందిన జీవితాలకు సంబంధించిన అంశాల మీద దృష్టి సారించాల్సిన సమయం, ఎందుకంటే ఎవరు గెలిచారు ఎవరు ఓడారు ఇంతవరకు మనకు సంబంధించి, అంటే యాజ్ సిటిజన్స్ ఆఫ్ ది స్టేట్ ఆర్ కంట్రీ. సో పరిపాలనా అంశాలపై ఎంపికైన పార్టీ, అలాగే వీళ్ళు ఎలా పరిపాలిస్తున్నారు అంశాన్ని ప్రతిపక్షాలు అండ్ వీళ్ళిద్దరి ధోరణిని విశ్లేషిస్తూ మీడియా, ఇవి వీళ్ళ ముగ్గురికి మాత్రమే రాజకీయాలు సంబంధం. మిగతా ప్రజలు వాళ్ళ వాళ్ళ కుటుంబ బాధ్యతలు, వాళ్ళ సంపాదన, ఇటువంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన వాళ్ళు అంతకంటే మితిమీరిపోతున్నారు. ఈ మధ్య చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా రాజకీయాలు ఇంకేమీ మాట్లాడుకోవట్లేదు. అసలు వీళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంటే కూడా వాళ్ళు వీళ్ళు కూర్చొని కొట్టుకుంటున్నారు. చివరికి వెళ్ళేటప్పుడు కొన్ని బ్యాడ్ ఫీలింగ్స్తో, నెగిటివ్ ఫీలింగ్స్తో బయటకు వెళ్తున్నారు ఫంక్షన్ నుంచి. సో అసలు మనకేంటి వాటితో సంబంధం? రాజకీయ పార్టీల నాయకులు ఇక్కడ మా డిస్కషన్లో చూస్తాం మేము. ఇక్కడ ఏ టైం ఉన్నంత కాలం హోరాహోరీగా కొట్టుకుంటారు, తర్వాత జస్ట్ అలా తలుపు దాటగానే ఆలింగనాలు చేసుకుంటారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఒకరికొకళ్ళు ఇంటికి మందు పార్టీలకు ఆహ్వానించుకుంటారు, అన్ని రకరకాలు జరుగుతుంటాయి. బట్ మిగతా వాళ్ళు మాత్రం అదేదో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అన్నట్లు కొట్టుకొచ్చి వస్తున్నారు. ఆ ధోరణి మార్చు